ఇంతకాలం మొన్న తిరుమల వెళ్ళినాను మీరు చూస్తున్నారు టీవీలో కూడా మేము ఎమ్మెల్యేని మొన్న గెలిపించింది మీరు మేము పోతే మా ప్రోటోకాల్ ఉంది మా ప్రతి ఒక్క ఎమ్మెల్యేని నేను కోరుతున్నాను మనల్ని గెలిపించిన వాళ్ళకి మాత్రమే ప్రోటోకాల్ లేదు వాళ్ళు గెలిపించినందుకు మనకి ప్రోటోకాల్ ఉంది కానీ వాళ్ళకి ప్రోటోకాల్ లేదు ఇంకా చిన్న చూపు చూస్తున్నారు తెలంగాణ వాళ్ళని తిరుమలకు వెళ్ళినప్పుడు నేను అక్కడ నడుచుకుంటూ పోతుంటే చాలా మంది షార్టాన్ కానీ మెరినార్ కానీ మన తెలంగాణ నుండి వాళ్ళు రోడ్ల మీద తిరుగుకుంటా మేము చిన్న పిల్లలతో నడుచుకున్నాము మాకు ఒక రూమ్ ఇప్పిస్తావా మాకు దర్శనానికి టికెట్ ఇప్పిస్తావా అంటే ఏమి చెప్పని పరిస్థితిలో మేము ఉన్నాం. నేను ఒక పెద్ద నాయకుడి దగ్గరికి వెళ్ళినాను, పేరు చెప్పాను. ఆయన ఇంటి ముందు ఒక ఒక బోర్డు పెట్టుకున్నాడు, ట్రాన్స్ఫర్లకు మరియు తిరుపతి రికమెండేషన్ లెటరు ఇవ్వము. ఒక పెద్ద నాయకుడు పెట్టుకుంటే నిన్ననే చూస్తాను బాధపడ్డాను. మీకోసం పోరాడుతాను, నా అందరి ఎమ్మెల్యేలు సోదరుని టిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అందరినీ కోరుకుంటున్నాను. మనకి ప్రోటోకాల్ ఇప్పించిన ప్రజలకి వాళ్ళకి కూడా ప్రోటోకాల్ దర్శనాలు ఇప్పియాలని చెప్పి ఒత్తిడి తీసుకొస్తాము. ఆంధ్ర వాళ్ళకేమో మన దగ్గర ఆస్తులు కావాలంట, మొన్ననే 15,000 కోట్లు తీసుకున్నారు. అయిన కానీ మనం ఏం అనలేదు, కానీ మన ఆస్తులు కావాలి కానీ తిరుమలలో మాని మనకు హక్కు లేదంట. తిరుమల అది ముందు తమిళనాడు వాళ్ళది ఉండే రీఆర్గనైజేషన్ స్టేట్ అయిన తర్వాత అందరూ తెలుగు మాట్లాడేటోళ్ళు ఉన్నారని చెప్పేసి అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి అయినప్పుడు తిరుమలని మనకి పడడం జరిగింది. మలమల విడిపోయిన తర్వాత మన లెటర్లంట చెల్లవంట కానీ వాళ్ళకి మాత్రం ఆస్తులు కావాలంట. ఖచ్చితంగా మా ఎమ్మెల్యేలందరూ మేమందరం కలిసి మీకు అందరికీ దర్శనానికి లెటరు అవి వాళ్ళు యాక్సెప్ట్ చేసేందుకు ఒత్తిడి తీసుకొస్తాము. లేకుంటే చంద్రబాబు నాయుడు మనకు తెలంగాణకు రావాల్సిన అవసరం లేదు, ఇంత దూరంగా కొనరాడుతుంది కూడా మీకు తెలియజేస్తున్నాం. ఆస్తుల కోసం వస్తారు, వ్యాపారం కోసం వస్తారు, కానీ మనమంట అవసరం లేదంట. తిరుమలగా ఆ దేవుడే మీకు బుద్ధి చెప్తానని చెప్పి తెలియజేస్తూ